Hey everyone, Pisha here on PocketTech. I am back again with another interesting unboxing. In this video, we are going to unbox the small, tiniest action camera in the unboxing. If you observe it clearly, I have a shirt on a camera. I don't know if you can see it. It's very, very tiny. Let's do the unboxing. We have accessories in the box. The camera size is allowed. The camera can use multiple ways to use the camera. డీటెయిల్ గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి ఇన్స్టా 360 GO 2. సో అసలు చూసారా, ఇంతే ఉంది, చాలా టైనీ టైనీ కెమెరా. ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్ మీద అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ కెమెరా కన్నా ఇలా చెయ్యే పెద్దగా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి కెమెరా యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి బాక్స్లో ఏమేమి వచ్చాయి అనే స్పెసిఫికేషన్స్ అండ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పైన అయితే ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1, 2, 3. టడా. సో చూసారా ఎంత టైనీగా ఉందో, చాలా చాలా చిన్నగా ఉంది కదా. సో ఇంతే ఉంది, వెరీ టైనీ. కరెక్ట్గా నా ఫింగర్లో పెడితే నా ఫింగర్లో సగమే ఉంది. సో డ్రాప్ టెస్ట్ కూడా అయిపోయింది. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకి పైన చూస్తే ఇలా ఓపెన్ అవుతుంది, లెఫ్ట్ సైడ్కి ఒక బుక్లెట్ లాగా. సో ఇక్కడ వచ్చేసి మనకి మ్యాగ్నెట్ అయితే ఉందన్నమాట. సో బాక్స్లో అయితే మనకి ఇలా ఒక కుక్కబిళ్ళలాగా ఉంటుంది విత్ చైన్. సో ఇది ఎందుకు అనేది చూపిస్తాను. సో ఇది మనం మెళ్ళ వేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి సర్కిల్ మ్యాగ్నెట్ మీద అయితే ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా. సో ఇక్కడైతే మనకి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. అండ్ అలానే కెమెరాకి బ్యాక్ సైడ్ కూడా ఇంకొక మ్యాగ్నెట్. సో జస్ట్ అలా అటాచ్ చేస్తే చాలు, అటాచ్ అయిపోతుంది, పడదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అటాచ్ అవుతుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా నేను ఎంత షేక్ చేసినా ఊడట్లేదు. సో మనకి ఇలా చైన్ ఉంటుంది కదా, ఇది షర్ట్ లోపలికి వేసుకోవాలి. సో లోపల వేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక బాక్స్లో మనకి 360 కెమెరా ఉంటుంది. ఇది జస్ట్ ఓపెన్ చేసేసి ఆ కెమెరాని బయటకి పుల్ చేసుకొని మనకి లోపల మ్యాగ్నెట్ ఉంది కదా, ఆ మ్యాగ్నెటిక్ థ్రెడ్కి అటాచ్ చేసేసుకోవడమే. సో వెరీ సింపుల్, ఆన్ చేసేసుకొని మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ బిట్ వచ్చేసి నేను సన్సెట్ టైంలో రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సూపర్ స్టేబుల్ అయితే ఉందన్నమాట. మనం ఫోన్తో కంపేర్ చేయడానికి వీల్లేదు, నెక్స్ట్ లెవెల్ స్టేబిలైజేషన్ ఉంటుంది. ఒక గింబాల్కి ఎంత స్టేబిలైజేషన్ ఉంటుందో ఇంచుమించు మనకి అంతకన్నా మించి స్టేబిలైజేషన్ ఉందన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ క్విక్ స్టార్ట్ గైడ్. సో కొత్త కెమెరా కాబట్టి ఈ ఫీచర్స్ అన్ని తెలుసుకోవడానికి క్విక్ స్టార్ట్ గైడ్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టా 360 అని చెప్పేసి మనకి స్టిక్కర్స్ అయితే ఇస్తున్నారు. సో బాక్స్లో చూడొచ్చు మనకి చాలా ఎక్విప్మెంట్ ఉంది, చాలా వైర్స్ బాక్సెస్ ఉన్నాయి. ఏంటో ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి పివోట్ స్టాండ్ అన్నమాట. మీరు ఎప్పుడైనా ఒక వీడియోని రికార్డ్ చేయాలి సెల్ఫీ లాగా అనుకుంటే ఈ స్టాండ్కి పెట్టేసి రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకొని మనం స్టాండ్ బై లాగా పెట్టుకొని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లోకి మనం కెమెరాని అయితే పెడతాము. సో దిస్ ఈజ్ ద కెమెరా. సో అలా పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా స్టాండ్ బై వీడియోస్ కానీ లేకపోతే స్టిల్ వీడియోస్ కానీ దీంతో షూట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా ఓపెన్ క్లోజర్ ఉంటుంది. మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే కంప్లీట్ బ్లాక్గా ఉంది కదా. సో ఇది వచ్చేసి స్టిక్కీ సర్ఫేస్ అన్నమాట. మనం ఏ సర్ఫేస్ కైనా సరే దీన్ని స్టిక్ చేసుకోవచ్చు. నేను కార్కి అటాచ్ చేశాను, మా ఇంటికి అటాచ్ చేసి టైమ్ లాప్స్ వీడియోస్ తీశాను, టేబుల్ మీద పెట్టుకున్నాను. మనకి లైక్ ఎక్కడైనా సరే హారిజాంటల్గా అయినా అతికించుకోవచ్చు, వర్టికల్గా అయినా మనం స్టిక్ చేసుకోవచ్చు. సో యూస్ఫుల్. సో మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు మీ హెల్మెట్కి అతికించుకోవచ్చు, లేదు అంటే మన వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా లైక్ మీకు ఇంకా గ్లాస్ మీద లేకపోతే స్టీల్ సర్ఫేసెస్ మీద ఇక్కడ అక్కడ అని ఏం లేదు, ఎక్కడైనా అటాచ్ చేసుకోవచ్చు. ఒకసారి అటాచ్ చేసి తీసిన తర్వాత జస్ట్ ఒక క్లాత్తో తుడిచేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డివైస్. అంతెందుకు మనకి బ్యాక్ సైడ్ కూడా మ్యాగ్నెట్ కదా, మనం దీన్ని కూడా ఎక్కడ కావాలంటే మనకి మ్యాగ్నెట్స్ ఎక్కడైతే అతుక్కుంటాయో అన్ని ప్లేసెస్లో అతికించవచ్చు. చూడడానికి చూసారా చిన్న కెమెరా, మరి అది మనకి ఎంత క్వాలిటీ ఆఫ్ పిక్చర్స్ ఇస్తాయి అనేది పక్కన పెట్టుకుంటే దాని యూసేజ్ మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే మైండ్ బ్లోయింగ్. అయితే నేనైతే షాక్ సర్ప్రైజ్ అయిపోయాను. ఐఎమ్ లవింగ్ దిస్ టైనీ కెమెరా.
సో నేనైతే టెస్ట్ చేద్దాము అని చెప్పి యాక్చువల్లీ నా సెకండ్ కెమెరా, ఫస్ట్ కెమెరా కొన్నప్పుడు టెస్టింగ్ పర్పస్ కోసం కొన్నాను. కొన్నప్పుడు నేను ఒక అసలు ఎట్లా ఉంటుంది, విండ్కి ఏమైనా కింద పడిపోతుందా, అసలు మ్యాగ్నెట్ ఎంత స్ట్రాంగ్ అటాచ్ అయ్యి ఉంటుంది అని చెప్పి ఒక పోల్కి అటాచ్ చేసి పెట్టాను. 3 అవర్స్ ఫైనే పెట్టాను అనమాట. ఎంత విండ్ వచ్చినా కొంచెం కూడా కిందకి జారలేదు, చాలా చాలా స్ట్రాంగ్గా అయితే అటాచ్ అయ్యి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ మెటల్ది ఉంది కదా, ఇది హైకింగ్ వెళ్ళే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. మీరు క్యాప్ పెట్టుకుంటే కనుక ఇక్కడ చూసారా మనకి సెంటర్లో ఒక స్పేస్ లాగా ఉంది, మీ క్యాప్కి ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్పేస్లో మన ఈ టైనీ కెమెరాని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్, ఇలా పెట్టేసుకొని మీరు అడ్జస్ట్ ఆ కెమెరాని ఇక్కడ మీ క్యాప్కి పెట్టేసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే మీరు ఎక్కడికి హైకింగ్ వెళ్తున్నారు అనేది మొత్తం రికార్డ్ చేసుకోవచ్చు. సో క్యాప్కి మనకి ఆ హోల్ ఇస్తారు, ఆ గ్రూవ్లో నుంచి క్యాప్లోకి పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత మనకి క్యాప్కి ఇలా అటాచ్ అయిపోతుంది కదా, ఈ ప్లేస్లో కెమెరాని అటాచ్ చేసేసుకోవచ్చు. హెడ్ షాట్స్ కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వే టు షూట్. సో ఇక్కడ పైన ఉంది కదా, ఈ ప్లేస్లో మనం కెమెరా పెట్టుకుంటాము. సో కెమెరా సింపుల్, ఇలా నడుచుకుంటూ వీడియోస్ తీసేసుకోవచ్చు. అండ్ మనం ఈ కెమెరా యూజ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు, 5K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, 5K స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు, టైమ్ ల్యాప్స్, హైపర్ ల్యాప్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఒక్క కెమెరాతో మనం 5 డిఫరెంట్ టాస్క్స్ అయితే పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ గ్యాడ్జెట్, దట్ టు మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అమాంగ్ ఆల్ దీస్. సో ఇది వచ్చేసి insta 360 కేస్ అనమాట. మరి బుడ్డి దానికి ఛార్జింగ్ పెడితేనే కదా మనకి ఫోటోలు తీస్తుంది. సో ఈ బాక్స్ యూస్ చేసుకొని మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి రికార్డ్ అండ్ పాజ్ బటన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఈ కెమెరాని ప్లేస్ చేసుకుంటాము. సో ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు మీరు స్టిల్ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు. లేదు అనుకుంటే మనకి ఇక్కడ ట్రైపాడ్ ఇచ్చారు కదా, ఈ ట్రైపాడ్తో అయినా యూస్ చేయవచ్చు. సో నేనైతే మోస్ట్లీ దీంట్లోనే పెట్టి యూస్ చేస్తాను అనమాట. చూస్తున్నారా మనకి ఒక ఎయిర్పాడ్ కేస్ లాగా ఉంది. సో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఒక ఎయిర్పాడ్స్ లానే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అన్ insta 360 కెమెరా. సో చూసారా లోపల కెమెరా ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మనకి 2 లెగ్స్ ఉంటాయి. సో మనం దీన్ని ట్రైపాడ్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 లెగ్స్ ఉన్నాయి కదా. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను నుంచోబెట్టి వీడియో తీయాలి అనుకుంటే అలా నుంచోబెట్టి వీడియో తీసుకోవచ్చు. సో ఆ కేస్ని కూడా మనం ఒక ట్రైపాడ్ లాగా యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నేను ఇప్పటి వరకు చాలా కెమెరాస్ యూజ్ చేశాను, కానీ ఇంత ఇన్నోవేటివ్ కెమెరా అయితే నేను యూజ్ చేయలేదు. సో ఇన్నోవేటివ్ అండ్ దట్ టు సో టైనీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనకి బాక్స్లో వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి USB-C టు USB-A కేబుల్. కేస్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి USB-C పోర్ట్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక ట్రైపాడ్ సెట్ చేసుకోవడానికి స్క్రూ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లైట్ ఇండికేషన్ ఉంటుంది, సో దట్ మనకి లైట్ రికార్డింగ్ అవుతుందా ఏమవుతుంది అనేది ఇక్కడ లైట్ ఇండికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇది ఓపెన్ చేసి, సో ఈ టైనీ కెమెరా ఉంది కదా, సో ఈ చిన్న టైనీ కెమెరా యూజ్ చేసి 30 మినిట్స్ నాన్ స్టాప్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే కేస్లో పెట్టి రికార్డ్ చేస్తే కనుక మనకి 150 మినిట్స్ ఆఫ్ వీడియో ఫుటేజ్ వస్తుంది. జస్ట్ ఇక్కడ ప్రెస్ ఉంది, దీన్ని ప్రెస్ టు కనెక్ట్, ఇలా ప్రెస్ చేస్తే చాలు. చూసారా కనెక్టింగ్ అని చెప్పి వస్తుంది, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో అలా దారిలో వెళ్తూ ఇలా ఓపెన్ చేసి జస్ట్ ప్రెస్ చేసి నొక్కేసి ఇలా అనేస్తే చాలు, మనకి వీడియో అంతా రికార్డ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంత బుడ్డి కెమెరా ఉంది, క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకుంటారేమో, దీంట్లో మనం 5K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి 150 డిగ్రీస్ ఫీల్డ్ వ్యూ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ హాఫ్ మన కళ్ళు చూసేదానికన్నా ఎక్కువ రికార్డ్ చేసుకోగలము. సో గుడ్ కదా, ఐఎమ్ సో లవింగ్ దిస్ కెమెరా. సో చెప్పాను కదా చాలా చాలా టైనియస్ట్ అని. మీరు ఇక్కడ చూస్తే చాలా చిన్న కెమెరా అనమాట, జస్ట్ మన షర్ట్ మీద పెట్టుకొని వీడియోస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ జస్ట్ ఇలా అంటే అక్కడ మన షర్ట్కున్న మ్యాగ్నెట్కి అటాచ్ అయిపోతుంది. సో యాక్చువల్లీ నేనైతే ఈ కెమెరాని లాస్ట్ 2-3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. బట్ మీరు ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అన్బాక్సింగ్స్ చూస్తారో లేదో అనే ఒక డౌట్తో వీడియో అయితే రిలీజ్ చేయలేదు. కొంతమందికి కెమెరాస్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, వాళ్ళకి బాగా నచ్చుతుంది అనిపించింది అనమాట. సో విత్ మై గట్స్ నేనైతే ఈ అన్బాక్సింగ్ వీడియోని రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. మనమైతే ఈ కెమెరా యూజ్ చేసుకొని వీడియోస్ని 5K లో రికార్డ్ చేసుకోవచ్చు. దట్ టు ఇది మనకి 150 డిగ్రీస్ ఫీల్డ్ వ్యూలో రికార్డ్ చేస్తుంది కదా. సో మనం ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్ అనేది మన
యాప్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో చూసుకుంటే 16:9 ఆస్పెక్ట్ రేషియోలో యూజ్ చేస్తాము వీడియోస్ కానీ లేకపోతే థంబ్నైల్స్ అవన్నీ. అదే షార్ట్స్ కానీ రీల్స్ కానీ టిక్ టాక్ కానీ లేకపోతే ఇవన్నీ మనకి 9:16 రేషియోలో ఉంటాయి అనమాట. సో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్ ఇలా ఉంటాయి, రీల్స్వి ఇంత హైట్లో ఉంటాయి కదా. సో మనకి ఆ ఫ్రేమ్ అనేది యాప్లో నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట. బికాజ్ మనకి ఇది ఆల్రెడీ 150 degrees ఫీల్డ్ వ్యూలో రికార్డ్ చేస్తుంది కాబట్టి మీకు ఎంత ఫ్రేమ్ కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్రేమ్ పెట్టుకోవాలి అనేది కూడా మనం కంప్లీట్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు ఒక సాంపుల్ వీడియో చూపిస్తాను ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఫోన్ కనెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా యాప్లోకి అయితే వీడియో అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ చూస్తే 16:9 అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ అన్నీ ఉంటాయన్నమాట. 9:16 కావాలా, 16:9, 1:2 అనా అని. సో ఇప్పుడు ఒకసారి 9:16 పెడుతున్నాను. సో ఇక్కడ చూసారా మనకి స్క్రీన్ అయితే కంప్లీట్ ఆస్పెక్ట్ రేషియో చేంజ్ అయిపోయింది. అండ్ ఇది మనకి 150 degrees ఉంటుంది కాబట్టి ఆ కంప్లీట్ ఫీల్డ్ వ్యూలో మీకు ఏ ఎక్కడ ఫ్రేమ్ కావాలి అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 16:9 పెడితే చూసారా కంప్లీట్ వైడ్ ఫ్రేమ్ అయితే వస్తుంది. ఇలా మనకు కావాల్సిన ఫ్రేమ్ ఆస్పెక్ట్ రేషియోస్ మనం చూస్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద ప్రైస్, మనకి ఇండియాలో అయితే 32 GB వేరియంట్ వచ్చేసి 28,000 రూపీస్కి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందండి. యుఎస్లో అయితే నాకు అరౌండ్ $300 పడింది. వరల్డ్లో వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ టైనియస్ట్ యాక్షన్ కెమెరా అనమాట, నాకైతే సూపర్గా నచ్చింది. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ మనం వీడియో కంటెంట్ అంతా షూట్ చేసుకోవచ్చు, చేతిలో ఇలా కెమెరాస్ పట్టుకోవాల్సిన అవసరమే లేదు. సో హ్యాండ్ ఫ్రీ డివైస్. సో ఇంకా సాఫ్ట్వేర్ గురించి అసలు మాటలు లేవు, చెప్పుకోవాల్సినదే లేదన్నమాట. అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అమేజింగ్ సాఫ్ట్వేర్. సో Insta 360 సాఫ్ట్వేరే ఐఎమ్ లవింగ్ దట్ సాఫ్ట్వేర్. చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. మన కంటెంట్ మన క్రియేటివిటీ అంతా ఉపయోగించుకొని ఒక వీడియో అవుట్పుట్ తెచ్చుకోవడానికి క్యాపబిలిటీ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్లో. ఆ సాఫ్ట్వేర్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా సెపరేట్ వీడియోయే చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ Insta 360 యాప్ని ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ డివైజెస్ రెండింటిలోనూ డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో మీకు కనుక సాఫ్ట్వేర్ గురించి ఇంకా మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను సాఫ్ట్వేర్కి సెపరేట్ వీడియో ప్లాన్ చేస్తాను. సో చూసారు కదండి, ఇదైతే వరల్డ్స్ టైనియస్ట్ యాక్షన్ కెమెరా. హోప్ మీ అందరికీ ఈ డివైస్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మన అన్బాక్సింగ్ కూడా నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇలాంటి మరిన్ని డివైజెస్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.